ఎందుకంటే నువ్వు రైటర్గా ఎన్ని బ్యానర్స్లో సినిమా చేసినా రాజుగారి బ్యానర్లు చేయడం అనేది అచీవ్మెంట్, ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నా. అండ్ చాలా సంవత్సరాలు అంటే మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు పరిచయం ట్రావెల్ ఉన్నా ఫస్ట్ టైం ఒక మంచి కథ అందరినీ కలిపింది ఇక్కడ వాళ్ళందరినీ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కథన్నా తనకు కావాల్సిన వాళ్ళు వెతుక్కుంటుంది అన్నది నేను బలంగా నమ్ముతా. తనకు కావాల్సిన ప్రొడ్యూసర్ని వెతుక్కుంటుంది, మంచి కథ తనకు కావాల్సిన హీరోని డైరెక్టర్ని అందరినీ ఒక కథ కలుపుతుంది. అలాగే దీనికి అన్నీ అది కలిసి వచ్చి ఈ సినిమా టైటిల్ త్వరలో చెప్తాం. ఇది నేను ఇష్టపడే స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పూర్తిగా ఉంటూ రాజుగారి బ్యానర్లో వచ్చే సినిమాల్లో ఒక మీనింగ్ఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఒక మీనింగ్ఫుల్ కంటెంటు, అలాగే ఒక మంచి సెంటిమెంటు తోటి ఫ్యామిలీస్ ఇష్టపడే ఒక మంచి ఎమోషను, అవన్నీ కూడా రాజుగారి స్టైల్లో కూడా ఇందులో ఉంటూ, అలాగే మా సునీల్ భయ్య నా తమ్ముడు తన మార్క్ ఆఫ్ క్యారెక్టరైజేషను, ఇది ఒక ప్రాపర్ మిక్స్ అని చెప్పాలి. మేము అందరం యాక్చువల్ చూస్తే అందరం ఒకళ్ళతో ఒకళ్ళు ఫస్ట్ టైం పనిచేస్తున్నాం ఎక్సెప్ట్ వాస్. సో ఎవరి శక్తి కొద్ది వాళ్ళు ఇందులో, ఎవరి టాలెంట్ కొద్ది వాళ్ళందరూ బెస్ట్ ఇవ్వడానికి ఇందులో మేమందరం ముందుకు వచ్చాం. ఇది డెఫినెట్గా మీ అందరినీ ప్రేక్షకులకి చాలా మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది మిగిలిపోతుంది. అలాగే మా సునీల్ భయ్య కెరియర్లో ఇట్ బి ద బెస్ట్ ఫిలిం. అలాగే ఇది ఇప్పుడు దిల్ రాజు గారు తీసిన అన్ని ఫిలిమ్స్లో ఎంటర్టైనర్స్గా ఇది టాప్లో ఉంటుంది, చార్ట్లో. ఆయన ఫిలిమ్స్లో ఎక్కువ ఎమోషను సెంటిమెంటు ప్లస్ అన్ని రకాల జోనర్ సినిమాలు ఆయన బ్యానర్లు తీశారు. కానీ ఈ జోనర్ అంటే ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ అంటే స్టార్ట్ టు ఎండ్ నవ్విస్తూ టెన్షన్ పెడుతూ ఎండ్ వరకు లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆడియన్ని ఎంగేజ్ చేసే సినిమా అవుతుంది. దీనికి మీ అందరి ఆశీస్సులు ఆదరణ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ముందుగా గోపిచంద్ మల్లేలి గారికి మా సంస్థ తరఫున కృతజ్ఞతలు చెప్పాను. ఈ కథ గోపిచంద్ మల్లేని కోన గారు ఇద్దరు కలిపి చేసి మా బ్యానర్లో సినిమా చేద్దాం అనుకున్నాం. పోతే గోపిచంద్ మల్లేలి గారు ఇంకో ప్రొడక్షన్ హౌస్లో బిజీ ఉండడం వల్ల ఈ కథ బాగా నచ్చి మేము మిస్ చేయకూడదని గోపిచంద్ని మళ్ళీ నేను అడగడం, తను సరే మీరు చేయండి సార్ సినిమా నెక్స్ట్ ఇంకో కథతోని మళ్ళీ బ్యానర్లో చేద్దామండి. ఈ కథ అంతా మా అందరికి నచ్చడానికి ఇది బేసిక్ ఎంటర్టైన్మెంట్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్గా ఉంటూ ఇంతాక కోన గారు చెప్పినట్టు మా బ్యానర్లో ఏవైతే వాల్యూస్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయో అవన్నీ ఉంటాయి. సో ఫుల్ ప్లేట్ ఎంటర్టైన్మెంట్ ఉంటూ 2.5 అవర్స్ అలా ఫుల్ ఎంటర్టైన్మెంట్లో వర్కౌట్ అయిన స్క్రిప్ట్ ఇది. దీనికి మెయిన్గా వాసు వర్మ దిల్ దగ్గర నుంచి మా బ్యానర్లో మా ప్రతి సక్సెస్లో ఆయన ఉన్నాడు. ఇవాళ వంశీ పైడిపల్లికి కానీ భాస్కర్కి కానీ ఇలా ప్రతి ఒక్క డైరెక్టర్ పక్క నుండి తను ప్రతి సక్సెస్ఫుల్ సినిమాలో ఆ డైరెక్టర్లకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. జోస్ సినిమా మేము లాంచింగ్ అవకాశం ఇచ్చినా అనుకున్న రేంజ్లో రీచ్ కాలేకపోయాం, రీజన్స్ ఏమైనా కావచ్చు. సో వాసు డెఫినెట్గా ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్. సో అది ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మరి పెద్ద స్టార్తో కూడా చేయొచ్చు సినిమా, కానీ పెద్ద స్టార్తో చేసినప్పుడు ఒక డైరెక్టర్ సక్సెస్ఫుల్తో పాటు తన టాలెంట్ కావాలంటే అప్కమింగ్ ఉంటే డెఫినెట్గా బాగుంటుంది అని అనుకొని ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు సునీల్ అన్ని రకాల సినిమాలు చేశాడు. సో తన మర్యాద రామన్ ది బెస్ట్, తను చేసిన సినిమాలు ఒక రాజమౌళి గారితో చేసిన సినిమా. సో అలా మన బ్యానర్లో చేసినప్పుడు మర్యాద రామన్న రేంజ్లో సునీల్కి ఒక సక్సెస్ రావాలి. సో ఈ కథకు 100% సునీల్ బాగుంటాడని, అంటే కొత్తగా సునీల్ ఇప్పటివరకు చేసిన దానికి కాంట్రాస్ట్గా కొత్తగా చూపిస్తూ హిలేరియస్ తన బాడీ లాంగ్వేజ్లో తన మాడ్యులేషన్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అది మిస్ కాకుండా సునీల్కు యాప్ట్ అయ్యేలాగా క్యారెక్టరేషన్ ఫైనల్ చేశాం. సో ఇలా హోల్ టీమ్ ఒక పెద్ద సక్సెస్ చేయడానికి ఒక మంచి ఎంటర్టైనర్ బ్యానర్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కంటెంట్ మీద అందరం బిలీవ్తో ముందుకెళ్తున్నాం. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో
సినిమా ఫినిష్ చేసి ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్. అందరూ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. టెక్నీషియన్ కోన వెంకట్ స్టోరీ అయితే చోటాకే నాయుడు కెమెరామెన్, అలాగే రవీందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్. సో దీంతోపాటు ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇప్పటివరకు కీరవాణి గారికి, తమన్కి, వీళ్ళందరికీ కీబోర్డ్ ప్లేయర్గా పనిచేస్తున్న మణి శర్మ గారికి, వీళ్ళందరి దగ్గర ఈజ్ అ సీనియర్ కీబోర్డ్ ప్లేయర్. సో దినేష్ని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అనుకున్నట్టు మళ్ళీ బ్యానర్ వాల్యూ ఉండేలాగా, సునీల్కి ఒక మంచి సక్సెస్ వచ్చేలాగా, ఎస్పెషల్లీ మా వాసు వర్మకి ఒక నిలిచిపోయే సినిమాలాగా, అంటే ఒక బ్యానర్లో ఒక వంశ బృందావనం ఎలా చేశాడో, భాస్కర్ బొమ్మరిల్లు ఎలా చేశాడో అలా నిలిచిపోయేలాగా ఒక సక్సెస్ రావడానికి అందరం సమిష్టిగా వర్కౌట్ చేసుకొని కృషి చేసి సక్సెస్ ఫిలిం తీయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. నేను దిల్రాజ్ గారి సినిమాల్లో 4 సినిమాల్లో చేశానండి, 4 మంచి హిట్ అయినాయి. అలాగే కాంబినేషన్ కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఎస్పెషల్లీ నేను రాజ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఫస్ట్, ఎందుకంటే నాకంటే కొంచెం బాగా పెద్ద రేంజ్ ఉన్న హీరో కోసం తయారు చేసిన కథనే నాతో చేయడానికి ఆయన అంగీకరించినందుకు, ఆయనకు ఆ నమ్మకం నా మీద ఉన్నందుకు ఫస్ట్ ఆయన నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకలా చెప్పాలంటే నేను ఇప్పుడు దాకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద సపోర్ట్ ఎవరు ఇవ్వలేదండి, దానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎస్పెషల్లీ అదే విషయంలో మెయిన్ అసలు పుట్టింది ఆ కథ కోన వెంకట్ గారి దగ్గర అండి. ఆయన చాలా అద్భుతంగా ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా హిలేరియస్గా తయారు చేశారు ఈ కథని. సో ఆయనకి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చినందుకు, నాకు ఓటేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ కథ వినగానే చెప్పినప్పుడు సునీల్ అనగానే శిరీష్ అన్న, లక్ష్మణ్ అన్న ఇద్దరు కూడా బాగుంటుంది సునీల్కి చాలా అని సపోర్ట్ చేశారు. ఇద్దరికి థ్యాంక్స్. అండ్ మెయిన్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, జనరల్గా వాసు పాపం ఫుల్గా వేరే సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుని కూర్చున్నాడండి వాసు వర్మ. తను ఇది చెప్పగానే సరే ఓకే అని చెప్పి మెయిన్ ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ వాసు. జనరల్గా నేను అన్ని సినిమాలకి ఎప్పుడు ఇలా చెప్పలేదు, ఈ సినిమా మట్టుకి నా కెరీర్లో చాలా బిగ్గెస్ట్ ఫిలిం అండి ఇప్పుడు దాకా నేను చేసినట్లు. సో అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. నేను రాజుగారికి నా మీద ఉన్న నమ్మకానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలండి. కాదు అది ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే కంటిన్యూగా కలిసి వర్క్ చేశాం కాబట్టి. రాజుగారితో పాటు ఈ కథకి నేను డైరెక్టర్గా కరెక్ట్ అని చెప్పి సునీల్ని కూడా ఒక డెసిషన్ తీసుకుని, వాళ్ళిద్దరు డెసిషన్ తీసుకున్న తర్వాత నాకు చెప్పారు కదా. అలాగే కోన వెంకట్ గారికి అంటే ఆయన అంత బిజీ టైంలో కూడా కథ ఇచ్చి ఊరుకోకుండా రోజు మాతోటి సిట్టింగ్ స్పెండ్ చేస్తూ, ఎలా అయినా సరే సినిమా సక్సెస్ అవ్వడం కోసం అందరూ మంచి టెక్నీషియన్లు అందరినీ ఇచ్చి టోటల్గా టీం అంతా ఒక కష్టపడి పనిచేయడానికి ఈరోజు స్టార్ట్ అవుతున్నామండి. మీ బ్లెస్సింగ్స్ అందరికి కావాలి. అలాగే శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.